నా పేరు శేషారత్నం, గొల్లపూడి మాది. నిన్న మా కుటుంబం విషయాలు మా దొడ్లో మేము మాట్లాడుకుంటుంటే ఉమాగారు వచ్చి అల్లరి చేయాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే నేర్పించారా? పార్టీ ఇలా చేయమని నేర్పించారా? పార్టీ గురించి కుటుంబాలు కూడా తీసుకొచ్చి బయట అల్లరి చేస్తారా? మా ఇంట్లోకి నేను వెళ్ళానండి, మా ఇంట్లోకి నేను వెళ్ళాను. అది మా తల్లి కొడుకుల సమస్య, మీది కాదు కదా. మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? మేము పార్టీ ఆఫీసు రాసిచ్చామా? రాసి ఇవ్వలేదు కదా. మాకు అంత ఆస్తులు లేవు కదా. మీ అంత ఆస్తులు మాకున్నాయా? లేవుగా. మా అబ్బాయి అద్దెంట్లో ఉంటున్నాడుగా. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇల్లు కొనుక్కున్నారుగా? మేము కొచ్చిన చేయలేదుగా. మేము రాజకీయాలు ఏమైనా సంపాదించుతున్నావా? రాజకీయాల్లో పదవులు ఉన్నాయా మాకు? రాజకీయాలు తెలుగుదేశం గురించి మా కుటుంబం అంతా ఎంత నష్టపోయామో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగగల సత్తా నాకుంది. ఎందుకుందంటే మేము చేసాము, త్యాగం చేసాము, ఉంగరాలు గింగరాలు మొత్తం అమ్మేసి పార్టీకి పెట్టిన సంగతి అందరికీ తెలుసు. నా నేను పార్టీ అంటే అది అవి ఎంత అభిమానమో, మీలాగా దొంగతనంగా పార్టీలు చేయను. మా కుటుంబం అంతా నిజాయితీగా తెలుగుదేశానికి అంకితం అయిపోయాం. ఇవాళ మీరు తీసుకొచ్చి వైకాపా వాళ్ళు వచ్చారంటే ఎవరు ఒక్కళ్ళని చూపించండి వైకాపా వాళ్ళని? ఒక్కళ్ళన్నా నా అమ్మ ట్రాలా. ఇది కరెక్ట్ గారు ఆర్డర్. ఆ ఆర్డర్ కూడా ఎందుకంటే నా కొడుకులు తప్పుడాళ్ళని నేను అన్నావు. ఎందుకంటే ఆగం చేస్తున్నారు. పిల్లడు నుప్పు పట్టుకుంటే ఏ తల్లి అన్నా ఊరుకుంటుందా? ఆస్తులన్నీ అమ్మేశారు. మిగతా పిల్లలకి ఏమి ఉంచట్లేదు. అది నా దగ్గర ఉంటే నేను ఉంచుదామన్న ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి అన్ని విడమర్చి చెబితే ఆయన నా ఆలోచన మంచిదని సహృదయంతో అర్థం చేసుకుని, అమ్మ నీ దగ్గర ఉండటమే మంచిది అని చెప్పి, నా కొడుకు కూడా పేకాట ఆడబాకండి, దాన ధర్మాలు చేయబాకండి చిన్నగారు, తర్వాత ఎవరు రారు మన అమ్మట అని హితబోధ చేసి మా తల్లి కొడుకులను పంపించారు. అది మా కుటుంబ విషయం. మా మధ్యన పొరపచ్చలు లేవు. ఈ ఉమాగారు వచ్చి ఈ తగాదాలు పెట్టి తంపీలు పెట్టి, ఉమాగారు మీకు ఇల్లు ఉంది, నా కొడుకు ఇల్లు ఉందా? లేదు కదా. మేము కొచ్చిన చేయలేదు కదా. మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? వైకాపా వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారా? పదండి కలెక్టర్ గారిని అడుగుదాం. మీకు సత్తా ఉంటే ఎన్ని 8 నెలల నుంచి ఆటో వేసుకుని తిరుగుతున్నాను నేను కలెక్టర్ గారి దగ్గరికి. ఆయన ఎంక్వైరీ పెట్టి 3 రోజుల్లో ఎంక్వైరీ పెట్టి నాకు పర్మిషన్ ఇచ్చి ఆర్డర్ కాగితం నా చేతిలో పెట్టి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆవిడని తీసుకెళ్లి ఆవిడింటో వదిలిపెట్టండి అన్నాడు. నా కర్మ గాలి రేపు పొద్దునే వర్ధంతి అన్నారు. రామారావు గారు వర్ధంతి మేం చేయలేదా? మాకు బాధ్యత లేదా? మీరే చేశారా? పార్టీ వాళ్ళు ఏమన్నా సంపాదించుకున్నారేమో మా కుటుంబంలో, మేము ఎవ్వరం రూపాయి ఎరగమో. పదండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. నేను చెప్తా ఉన్నది ఉండట్టు. బిడ్డ నుప్పు పుట్టుకుంటుంటే చూస్తా ఊరుకుంటుందా తల్లి? నా బిడ్డకు కావద్దా ఉన్నన్నాలు? మేము అందరం 83 నుంచి తెలుగుదేశానికి స్వచ్ఛందంగా సేవ చేసాం. గుండెలు మీద చేసుకుని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలుగుతాను. ఏంటి మీరు వచ్చేంటి మమ్మల్ని వైకాపా వాళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, తిట్టడం ఎందుకండి? మా ఇంటి ముందు మా గురించి వాళ్ళ పేర్లు ఎత్తి తిట్టడం ఏంటి? వాళ్ళు ఏం చేశారు నాకు? రుజువు చేయండి ఒక్కటన్నా, ఒక్కటన్నా రుజువు చేయండి. ఎందుకు తిడుతున్నారు? ఎంఆర్ఓకి పేరు కూడా తెలియదు నాకు. కలెక్టర్ గారు ఎంఆర్ఓకి పంపిస్తానమ్మా అని చెబితే ఆయన వస్తే ఆయన లంచగొండుతానమ్మా? నా దగ్గర రూపాయి ఉందా? ఎవరు ప్రమాణం చేస్తారో రండి ఎంఆర్ఓ గారికి నేను లంచం ఇచ్చానని చెబితే నేను ఏదైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. నేను ఆఖరికి ఆత్మహత్యకైనా సిద్ధమే. ఆయన మొక్క పెట్టుకుంటుందో కూడా నాకు తెలియదు. ఆయన మీద నిందలేస్తారా? నా గురించి ఆయన వస్తే పోలీసు వాళ్ళు నిందలా? పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఏం రూపాయి ఇచ్చాను నేను వాళ్ళకి? నా దగ్గర ఎక్కడే రూపాయలు మీ దగ్గర ఉంటాయి, నాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకండి ఉమాగారు అంత కష్టపట్టారు మా మీద? మీ మూలాలు కాదా మా కుటుంబం తగ్గింది? మీరు కాదా చేస్తుంది? పోయి తెర వెనకుండి మిగతా వాళ్ళని పంపించి మీరు ధర్నా ఏంటండి చేసేది? నా ఇంటి ముందు మీరు ఇల్లు కొనుక్కుంటే మీ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా? నాకు తెలుగుదేశం వాళ్ళు అంటే ఇట్టాటి అబద్ధాల కోర్లు అంటే నాకు నచ్చదు. నిజాయితీగానే ఉన్నారండి ఉమాగారు. మీ తెలుగుదేశంలో పార్టీ కార్యకర్తలన్నీ అందరు నిజాయితీగా ఉన్నారండి. నేను చెప్పనా ఎవరెవరు ఎంతంత సంపాదించుకున్నారో చెప్పమంటారా ఒకసారి? ఉమాగారు ఎందుకు ఇట్ట అల్లరి చేస్తున్నారు మా ఇంటిని, మా కుటుంబాన్ని రోడ్డు మీద ఎందుకు పెడుతున్నారు? మేమేం పాపం చేసామని పెడుతున్నారు? ప్రతి వాడు వచ్చి అక్కడ పెత్తనం చేయటమా? నా ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు, నా తల్లిదండ్రులు ఉండే ఇల్లు దేవాలయం లాగా నేను పూజించుకుంటే దాంట్లో తాగుడు పేకట మీ ఇంట్లో పెడితే మీకు ఎట్టుంటుందండి చెప్పండి? పార్టీ ఆఫీస్ అంటే ఎట్టుండాలి? ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి? అందరు పార్టీ ఆఫీసులు ఎలా ఉన్నాయి? మాది ఎలా ఉందండి చెప్పండి? ఇప్పుడు మీరు రంగులేయంగా అని పెళ్లి కూతురు చేయంగానే సరిపోయిందా? నేను కొట్టుకుంటాం అనుకుంటాం. పార్టీకి ఎందుకు ముడిపెడుతున్నారు మీరు? నిన్న అంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటండి? వీడియోలు తీయటం, అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీరు? ఎన్ని అబద్ధాలు చెప్తారు ఇట్ట? ఏం చేశామని మా కుటుంబంలో మీకేం ద్రోహం చేశామని ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు? నేనేం చేశానండి ఉమాగారు మిమ్మల్ని? రఘు నాకు బంధువు,
అతను ఏం చేశాడు నాకు, అసలు ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు, అతను ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు. పిన్నిదో పార్టీ నాదో పార్టీలే అని వెదలకొండి ఊరుకుంటాడు. అసలు నాకు ఈ పార్టీ గెలిచిన తర్వాత ఆ పిల్లడు ఒక్కసారే కనపడ్డాడు, పిన్ని బాగుండావంటే బాగుండానయ్యా అన్న. అంతవరకే ఆ పార్టీ ఆమదే మన పార్టీ మందే అనుకుంటాడు. సంస్కారం ఉండాలి ఎవరైనా సరే. ఎందుకండి ఓట్లు కావాలంటే మంచి పనులు చేసి మీరు గెలిపించుకోండి, గెలవాలని నేను కోరుకుంటున్నా. కానీ ఇట్లాగా ఈ దొంగ తిరుగుడు ఎవరు అలా చేసేది? ఒక 10 సెంట్లు కొనండి, తక్కువ పార్టీ ఆఫీస్ కట్టండి, మేము కూడా వస్తాం అక్కడికి. ఏంటండి మీరు చేసేది అసలు? ఉమాగారు ఇందులో ఎవరు ప్రమేయం లేదు, అది నా కుటుంబ విషయం. నాలా తప్ప కుటుంబంలో పుట్టిరాలా, మా చరిత్ర తిరగయ్యండి. మా తాతల దగ్గర నుంచి మేమేం పిచ్చి పిచ్చి కుటుంబాల్లో పుట్టలేదు, పిచ్చి పిచ్చిగా పెరగలేదు, సంస్కారం లేకుండా అంతకన్నా లేవు మేము. ఇంట్లో భర్త సాటును భార్యగా, బిడ్డల సాటును తల్లిగా ఉండదాన్ని మీరు ఎందుకు ఇట్లా రోడ్డుకి ఎక్కిస్తున్నారు? నిన్న మీకేమవసరం అండి అక్కడికి వచ్చిందాక? మీ ఇంకో విషయం ఉమాగారు, ఈ స్థలం నాది, నా కుటుంబ విషయాన్ని రాజకీయంగా బురద జల్లబాకండి. ఇంకొకళ్ళు జోక్యం అనవసరం.